మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఈ సమయంలో మా రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ బిడి ప్రసాదరావు తండ్రి గారు దైవ వర్తమానం అందించవలసిందిగా మనందరి తరపున ప్రేమతో వారిని ఆహ్వానించుచున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామమున శుభాలు ఆశీర్వాదాలు. ప్రత్యేకంగా మనందరికీ జగన్మోహన్ రెడ్డి అయ్య గారిని చూసినప్పుడంతా వారు ఇంత పెద్ద నాయకుడు అని ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఈజ్ అన్ యంగ్ బాయ్, యవనస్తుడు, ఆ యువ నాయకుడు. దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించి పైకెత్తినాడు. మరి వారిని చూస్తే నిజంగా వయసులో పెద్దవారైనటువంటి మేము ఒక కుమారుని వలె వారిని అభినందించగా తప్పడం లేదు. మనందరికీ బిడ్డడు జగన్మోహన్ రెడ్డి అయ్య గారు. ఈ మధ్యలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను చూసినప్పుడు మన ప్రేమ వారి మీద ఎంతగా ఉందో ఆ ఫలితాలే నిదర్శనం. బైబిల్ గ్రంథంలో బాబుగారు మంచి వాక్యాలు చదివారు. కీర్తనల గ్రంథము 21వ దావీదు కీర్తన. మరి ఈ కీర్తనలో రాజును గూర్చి ఈ కీర్తనలు రచించినటువంటి వారు ఎవరు అనంటే, ద కింగ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ రిటన్ దీస్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా సారాంశం ఏంటి అంటే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ రోజుల్లో ఉన్నటువంటి మత నాయకులు ఆయన చేసేటటువంటి విప్లవాత్మకమైన బోధను విన్నప్పుడు ఆయన ఒక ప్రశ్నించినారు, మరి బైబిల్ గ్రంథం అంతటి సారాంశం ఏమిటి అని అడిగారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు వారికి చక్కగా వారికి అవగాహన అయ్యేటట్లు చాలా చిన్న మాటలతో వారికి మహా గొప్ప సత్యాన్ని జవాబుగా ఇచ్చారు. ఏమని చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతో ఏ నిస్సంకోచముగా నీవు నీ దేవుడిని ప్రేమించు మొదటిది. ఇక దానికి రెండవ మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. జగన్మోహన్ రెడ్డి అయ్య గారు ఈ మధ్యలో చాలాసార్లు ఈ మాటలు మరి మనం వార్తాపత్రికల్లో అయితేనేమి, మరి టీవీలలో అయితేనేమి ఈ రెండు మాటలు చూస్తూ ఉంటాము. ఏంటనంటే, ప్రజలు నా పట్ల చూపించినటువంటి ప్రేమ, మరి ఆ భగవంతుని దయ, ఈ రెండు అంశాలు వారు ఎత్తి చెప్తూ ఉంటారు. అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి క్రైస్తవ జీవితము, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబము, ఇంకా ముందుకు పోతే వైఎస్ కొండారెడ్డి గారు, వీరి పూర్వీకులు, వీరి కుటుంబాలలో ఇటువంటి చక్కటి క్రైస్తవ బోధ, క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ పరిశుద్ధాత్మ వీరి పనులలో, వీరి మాటలలో, వీరి ప్రసంగాలలో, వీరి పరిపాలనలలో చక్కగా కనిపిస్తూ ఉంటాయి. మన ప్రియతమ సహోదరుడు ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రేమించి ముఖ్యమంత్రిగా పేరు పెట్టినటువంటి
మన ప్రియతమ యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయ్యగారు వారి నోటి నుంచి కూడా ఈ రెండు మాటలు వచ్చాయి. దేవుని దయ, మరి ప్రజలందరి యొక్క ప్రేమ. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ రాయల్ హిస్టరీ, ప్రతి రాజు కూడా ఏమని ఆ రోజులలో వారికి అవగాహన ఉండేది అని అంటే, ఇది దేవుడు నా మీద ఆ అభిషేక ఆ తైలాన్ని ఉంచితే తప్ప ఐ కెనాట్ బికమ్ ఏ కింగ్ అనేటటువంటి అభిప్రాయం. దేవుడు కొంతరిని దేవుడే పిలిచి, నాయనా నీవు ఇక నీ పరిపాలన చాలు అని చెప్పినప్పుడు నిజంగా అది వారికి పచ్చిగా అర్థమైంది. వారు ఆ పదవి నుంచి చాలించుకోవాల్సి వచ్చింది. మరి ఈరోజు మన యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయ్య గారిని దేవుడు పిలవడము అని అంటే, వారి తల మీద ఆయన పరిశుద్ధమైనటువంటి అభిషేక తైలాన్ని ప్రోక్షణ చేసి వారిని పిలిచాడు, దేవుడు పిలిచాడు. బైబిల్ గ్రంథంలోని రాజులు అనేక మంది వెనుకు పోయేటటువంటి వారిని ఆ భగవంతుడు పిలిచి, నీలో ఒక ప్రత్యేకత నేను చూశాను గనుక నీవు భయపడకము, నేను నీతో ఉంటాను, నీవు ఇస్రాయేలీయులైన నా జనులందరికీ నాయకుడు అయి ఉంటావు. ఈ మాటలన్నీ వింటూ ఉంటే నిజంగా ఈ మధ్యలో జరిగినటువంటి ఎన్నికల ఫలితం నిజంగా దాన్ని దృష్టిస్తుంది అని నేను గమనిస్తున్నాను.